పడుకున్నా నిన్న ఫస్ట్ టైం 8 అవర్స్ పడుకున్నా చాలా కాలం తర్వాత సో ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ రాజు సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మమ్మల్ని దీవించినందుకు సినిమా డిస్ట్రిబ్యూషన్ బాగా చూసుకున్నందుకు మా భానుగారు శిరీష్ గారు ఆఫీస్లో డే అండ్ నైట్ కూర్చొని సాలిడ్గా కరెక్ట్ టైమ్స్ కరెక్ట్ థియేటర్స్ అనేవి బాగా జాగ్రత్తగా చూసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్ రాజుగారు ప్రొడ్యూస్ చేసిన ఎవరు సినిమాకి ఎవరు సినిమాకి ఒక లింక్ ఉందండి అది ఏంటి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఎవడు సినిమా టైంలో నేను ఆ సినిమాలో మెయిన్ విలన్గా చేయాలని చాలా కష్టపడ్డానండి ఆ సినిమాలో విలన్గా చేయడానికి నేను ట్రై చేశాను నాకు కుదరలే బికాజ్ ఆ సినిమాలో రకరకాల కోణాల వలన ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ ద ఛాన్స్ టు డూ సో బహుశా నేను అంత స్థాయి కూడా ఎదగలేదు ఆ టైంలో ఎవరు సినిమా చూసిన తర్వాత దిల్రాజ్ గారు మార్నింగ్ 7 o'clock ఫోన్ చేసి నా బ్యానర్లో నెక్స్ట్ ఎప్పుడు చేస్తున్నా అన్నారు సో దట్ ఈస్ మై హ్యాపీనెస్ అన్నమాట ఇకపోతే ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు కలెక్షన్స్ అండి కలెక్షన్స్ ఎలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలంటే నాకు జనరల్ చెప్తుంటే మ్యాథ్స్ ఈక్వేషన్స్లా వినిపిస్తాను నాకు అర్థం కాదు కానీ ఒకటి చెప్పగలిగింది ఏంటంటే ఒక్క కలెక్షన్కి సంబంధించిన ఒక్క సెంటెన్స్ అర్థమైంది గూఢచారికి 3x ఓపెన్ అయింది సినిమా ఎవరు సినిమా అని చెప్పారు సో దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ we got some stunning reviews ee rojana book my share na app meda 95% rating undu mana cinema ki konni 12000 votes 13000 votes tarvata which is incredible na laanti koncham social media batch ki ekke kind of ekke collection adi and finally I'd like to say ninna memo single screens lo vellinappudu andi idi mana team ki nenu cheppaledu ఒక కార్నర్ సీట్లో ఒక అతను కూర్చొని ఉన్నాడు నేను సినిమా సౌండ్ విజువల్ ఎంత బాగుంది అని ఎక్సైట్ అయ్యి ఇలా కొంచెం ముందరికి వెళ్ళి చూస్తుంటే తప్పకుండా సినిమా చూద్దాం బాగా అని నన్ను పుష్ చేస్తాను అనమాట తనకి నేను ఎవరో తెలియని చీకట్లో నేను కనిపించలేదు అండ్ హీఈస్ సో బిజీ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ దాట్ రియలీ ఎక్సైటెడ్ మీ ఆ తర్వాత రెజినా కొంతమంది బ్యాచ్ని యాక్చువల్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చుంటే ఇలా పెట్టుకుని ఇలా చూస్తూ చూపించింది నాకు సో ఐ వాజ్ జస్ట్ యు నో ఇట్స్ మనం ఒక కథ అనుకుంటున్నప్పుడు కథ వింటున్నప్పుడు రాంజీనా కథ చెప్తున్నప్పుడు వి థింక్ ఇలా ఉంటే బాగుంటుంది జనాల్లో రియాక్ట్ అవుతే బాగుంటుందని ఈ సినిమాతో సంతోషం ఏంటంటే అండి 100% మేము ఇంటెండ్ చేసిన ప్రతి జోక్కి నవ్వారు ఇంటెండ్ చేసిన ప్రతి హైకి చీర్స్ చేశారు ఇచ్చే ప్రతి ట్విస్ట్కి క్లాప్స్ కొట్టారు దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎవరు థ్యాంక్ యూ సో మచ్